లక్కీ అమ్మ అని ఒక పిల్లాడు మా స్కూల్ కు వచ్చాడు ఇలా చూడండి కాసుకబే డిఫెన్స్ టీం ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఏంటి మన వేరేదన ఆట ఆడుకుందాం అనుకున్నాను సరే అందర్ని అడుగుదాం నేని ఎవరు నాతో పాటు డిస్కస్ చేస్తారు చెయ్యతండి ఇదరే డిస్కస్ చేయాలనుకుంటున్నారు ఎవరు కొత్త ఆట ఆడుకోవడానికి వస్తున్నారు నేను అది నేను వస్తాను ముగ్గురు చెయ్యతేమో సరే అందరం కలిసి కొత్త ఆట ఆడుకుందాం ఒక్క నిమిషం ఉండు ఏంటి నాకు ఇద్దరు చెయ్యతారు నీకు ఒకళ్ళే చెయ్యతారు అది సరే నేని ఆ అబ్బాయి ఎవరు హలో ఎవరు మీరు నా పేరు జాకియమ్మ నైస్ టు మీట్ యు మన స్కూల్లో కొత్తగా చేరినట్టున్నారు పెద్దవాళ్ళు ఉన్నాడు తను మనకంటే పెద్దవాడు అనుకుంటా తన ముక్కు మొహం అలాగే ఉన్నాయి అవును నువ్వు ఏ గ్రూప్ కి చెందినవాడివి రోజ్ గ్రూపా గ్రూపా ఇక్కడ గ్రూపులు అంటూ ఉన్నాయా ఇక్కడ గ్రూపులు ఎందుకుండవు అలాగా నాకు తెలీదే అలాంటి ఒక గ్రూపే లేదే నీ పేరు సఖ్యమ్మ కదా అవును పిల్లలు లంచ్ టైం అయిపోయింది చేతులు శుభ్రంగా కడుక్కొని క్లాస్ రూమ్ లోకి రండి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ రోజు కాసుకాబే డిఫెన్స్ టీమ్ యొక్క లీడర్ ఎవరో డిసైడ్ చేద్దాం అనుకున్నాను దానికోసం ఓట్ షీట్ ని కూడా రెడీ చేసి పెట్టాను పోటీ గాని జరిగింటే తప్పకుండా నేనే లీడర్ గా సెలెక్ట్ అయ్యేవాడిని ఏమైంది కసమా నువ్వు బోన్ చేయడానికి రావట్లేదా అదా రావాలనే అనుకున్నాను కానీ మీరిద్దరు కలిసి నన్ను ఎక్కడ వెళ్ళనిచ్చారు నువ్వు రాలేదని తీసుకువెళ్ళడానికి వచ్చాను నువ్వెందుకు నన్ను తీసుకువెళ్ళాల్సింది చాన్ ఇలా చూడు నువ్వు కూడా తనతో చేరి తనలాగే తయారవ్వకు ఇది నా స్టైల్ సించన్ స్టైల్లో చేయాలని ట్రై చేశాను కానీ నేను అలా చేయలేకపోయాను నా నడుము కొంచెం నొప్పిగా ఉంది కాబట్టి చేయలేకపోయాను అరే అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది అందుకే నేను గడ్డంతో చేయడం నేర్చుకున్నాను ఇది కూడా ఒక కొత్త టెక్నికే కాదా సించాన్ కసమా ఎలాగైనా మన టీమ్ లో వీడు చేరాలనుకుంటున్నాడు మనం కలిసి చేద్దామా ఈ సించాన్ ని జకియమ్మని ఎప్పటికీ కలవనే కలవనివ్వకూడదు జకియమ్మని నా పక్కకి రానివ్వకూడదు నువ్వు ఎందుకని నా పక్కకు వచ్చి కూర్చున్నావు మనం అందరం కలిసి తింటే చాలా సరదాగా ఉంటుంది కసమా ఓకే ఇక తినండి పిల్లలు అందరం కలిసి మొదలు పెడదాం తను కూడా మనలో ఒకడా లేదు లేదు మనలో ఒకడు కాదు మనం తనని చేర్చుకోకూడదు కొన్ని తను సించాన్తో ఎప్పుడు చేతులు కలిపిస్తాడు నువ్వు తింటున్నది పొటాటోవే కదా ఆ తర్వాత ఎగ్గు తినాలి టొమాటో తింటున్నాడు టొమాటో తింటున్నాడు అది చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత బాగా నమలాలి అవును కదా ఇద్దరు లొడలొడని వాగడం ఆపుతారా ఆ జకి అమ్మకి అసలు ఏం కావాలి నెక్స్ట్ టైం నువ్వు కోటా గేమ్ ఆడినప్పుడు అందులో నన్ను కూడా చేర్చుకుంటావా అందర్ని తన వైపు తిప్పుకుంటున్నాడా జకి అమ్మ కసుకోబేలోకి వచ్చేసాడు అందరూ తను చేసేది చూసి నవ్వుతున్నారు సించాన్ సించాన్ మీ టీమ్ లో నన్ను కూడా జాయిన్ చేసుకోండి ఖచ్చితంగా చేసుకుంటా సూపర్ అలాంటివేం జరగవు ఎందుకు జరగదు ఇదేం ప్రశ్న ముందు కాసుకాబేని బాగా ఇష్టపడేలా చెయ్యాలి కాసుకాబే అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం మా అమ్మ నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ బీరువా పౌలా అనే ఉట్టితో చేయబడింది ఇది కాసుకాబేకి చెందింది ఇలాంటి బర్త్డే గిఫ్ట్ నేను ఎప్పుడూ చూడనేలేదు ఈ పౌలా అనే ఉట్టు కాసుకాబే చరిత్రలో చాలా ముఖ్యమైనది అందుకే నాకు కాసుకాబే అంటే ఇష్టం ఇప్పుడు కాసుకాబే డిఫెన్స్ టీమ్ లో తనని చేర్చుకోవచ్చు కదా వావ్ నీ టీమ్ లో చేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సరే చేర్చుకుందాం తనను కూడా మన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది వద్దు మనం వెంటనే తనని మెంబర్ గా చేర్చుకోవడం కుదరదు సబ్స్టిట్యూట్ గా ఉండని సబ్స్టిట్యూటా అవును సబ్స్టిట్యూటే మన టీమ్ లో ముందు సబ్స్టిట్యూట్ గా చేరనివ్వు తన ప్రవర్తన చూసి ఆ తర్వాత మన టీమ్ లో చేర్చుకుందాం ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎలా మీలో కలిసిపోతానో చూస్తూ ఉండండి లీడర్ ఎవరో తెలుసుకునేందుకు పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నాం ఇది మంచి విషయమే అలాగే పోటీ పెట్టుకుందాం అర్థమయ్యేలా చెప్తాను వినండి మీరందరూ మీకు నచ్చిన లీడర్ పేరుని దాని మీద రాయండి చాలా మంచి ఐడియా పెన్సిల్ తోటే రాయాలి నాకు రాయడం రాదే సించాన్ చెప్పేది విను వేసేశాను నేను అందరూ ఒక్కొక్క పేరు రాస్తారు కదా ఎవరి పేరు వచ్చిందో చూద్దాం
నేనికి ఒక ఓట్ వచ్చింది. ముందు నా పేరే సెలెక్ట్ అయ్యింది. సూపర్. బోచానికి ఒక ఓట్ వచ్చింది. లగ్గు. నిజం చెప్పాలంటే నేను నిర్ణయించుకున్నాను. నేను కూడా నాకు తెలిసి నేనే మంచి లీడర్ అవుతాను. చాలా సంతోషం. మీరందరూ మీ పేర్లే రాసుకుంటే ఈ పోటీ పెట్టడంలో అసలు అర్థమే లేదు. నా పేరు వచ్చింది. హా? నీ పేరు వచ్చిందా కసమా? అయితే నువ్వు కూడా నీ పేరే రాసుకున్నావా? బురి బురి సైమానా. అవును ఆయనే మన బురి బురి సైమాన్. షిన్చాన్ నువ్వు ఇలా అందరి పేర్లు ఇలా రాయనే రాయకూడదు తెలుసా? మన పేర్లే రాయాలి. అలాగా. ఒక నిమిషం. నిజం చెప్పాలంటే కజమా, ఈ కసుకబేకి నువ్వే మంచి లీడర్వి. కసుకబేకి నువ్వు ఒక స్టార్ లాంటి వాడివి. నువ్వు ఉన్నంత వరకు ఈ కసుకబేని ఎవరు ఏమి చేయలేరు. కజమాకి రెండు ఓట్లు. అయితే ఇప్పుడు తనే మన లీడర్. నువ్వే కదా చెప్పావు తనే మెంబర్ కాదు కాబట్టి ఈ పోటీలో గెలవలేడు. ఏమంటున్నావు? నువ్వంతా మర్చిపోయావా కసమా? సరే సరే, తను ఇప్పుడు మన మెంబరే. సబ్స్టిట్యూట్ గా ఉన్న మెంబర్ గా ఉన్న నాకేం పర్వాలేదు, ఏదైనా ఓకే. చెప్పేది విను. సకురమ్మ గ్రూప్ కి చెందిన జకియమ్మ ఎక్కడ ఉన్నాడు? ఎవరైనా చూసారా? ఇక్కడున్నాను. ఓ, ఇక్కడే ఉన్నావా? మంచిదైంది, త్వరగా నీ క్లాస్ కి వెళ్ళు. సరే. ఏంటి, సకుర గ్రూప్ లో ఉన్నవాడా? తనకి నాలుగేళ్లేనా? జకియమ్మ మనకన్నా చిన్న పిల్లాడా? వాడి మొహం చూస్తారా కనపడో లేదు, చిన్న పిల్లాడైనా నాలాగే చేస్తున్నాడు. అందరికీ థాంక్స్.